శశికుమార్ నాయక్. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తున్నావు అంట, ఏంటి సంగతి? హల్చలేం లేదు మేడం, జస్ట్ వీడియోస్ చేస్తున్నా, వైరల్ అవుతున్నాయి. ఓకే, సో నువ్వు ఏం చేసినా కూడా జనాలందరూ అంటే చాలా మాట్లాడుకుంటారు, వైరల్ అవుతుంది, ట్రోల్స్ చేస్తారు, మీమ్స్ అన్ని మీ మీదనే అంట కదా? అలా ఏం లేదు మేడం, నా మీద ఏముంది. ఓకే, అన్ని జరుగుతుంటాయి. సో అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే చాలా ఉన్నాయి నా మైండ్ లో క్వశ్చన్స్, ఒకదాని తర్వాత ఒకటి అడుగుతాను. బట్ ఇది అడగాల, అది అడగాల, ఈ క్వశ్చన్ అడగాల అని చెప్పి నేను చాలా కన్ఫ్యూజన్ ఉన్నాను. ఇదంతా కాదని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటే, అసలు సోషల్ మీడియా జర్నీ ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ నేను డాన్స్ కొరియోగ్రాఫర్ అండి, నా ప్రెసెంట్ అది. నేను నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డాన్స్ క్లాస్లో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ నుంచి ఒక 2 ఇయర్స్ నేర్చుకోవడం జరిగింది. 2 ఇయర్స్ నేర్చుకున్న తర్వాత ఇక నేనే మాస్టర్గా నేర్పించడం జరిగింది. ఒక 2 ఇయర్స్ డాన్స్ నేర్చుకున్న తర్వాత ఇంకా కొరియోగ్రాఫర్ కంప్లీట్గా నేర్చుకున్నాను. వర్క్ అంతా నేర్చుకున్న తర్వాత నేనే ఓన్గా స్టూడియో రన్ చేయడం జరిగింది. తర్వాత ఇక టిక్టాక్ వచ్చింది, టిక్టాక్ నుంచి వీడియో స్టార్ట్ చేశాను. కొంచెం అందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా స్టార్ట్ అయింది జర్నీ అంటే ఫస్ట్ టిక్టాక్ అని అంటున్నారు. సో టిక్టాక్ అందరికి చాలా హెల్ప్ఫుల్గా అయిందా? హెల్ప్ఫుల్ అంటే చాలా మంది ప్లస్ అయింది మేడం, ఎందుకంటే టిక్టాక్ లోనే కదా ఈ రోజు ఇన్ఫ్లుయెన్సర్ అందరం బయటపడింది. అంతకుముందు ఏ యాప్స్ లేకుండే ఎలా బయటకు వచ్చే వాళ్ళము, అంత రూట్ కూడా లేదు. కాబట్టి టిక్టాక్ రావడం వల్ల సో మన టిక్టాక్ ఒక ప్లాట్ఫామ్ అని అది ప్రూవ్ అయింది. కాబట్టి అందరం కూడా మీరు బయటపడుతున్నాం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా. అంటే నేను ఇంటర్వ్యూ చేసే ప్రతి వాళ్ళలో నేను ఒకటి గమనిస్తున్నాను, అందరూ టిక్టాక్ నే ఫస్ట్ కీ పాయింట్ గా తీసుకున్నారు. ఎవరు టిక్టాక్ లేకుండా ముందుకు వచ్చారంటే ఇంకా వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, అలా ఎవరైనా ఆన్సర్ చెప్తారేమో అని. బట్ సో ఎనీవేస్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక నార్మల్ పర్సన్ జనాల్లో ఒక సెలబ్రిటీ హోదా తెచ్చుకుంటున్నాడంటే అది చాలా ప్రౌడ్ మూమెంట్. అండ్ సో ఇప్పుడు ఏంటి, శశికుమార్ అనగానే చాలా మంది బయట వైరల్ అయ్యావు కాబట్టి అందరూ సెల్ఫీస్, ఫొటోస్ అండ్ బిజీ బిజీగా ఎలా అనిపిస్తుంది ఆ లైఫ్? చాలా హ్యాపీ అండి. ఫస్ట్ టైం నేను నేర్చుకున్న డాన్స్కి సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. వర్క్కి, నేను నేర్చుకున్న వర్క్ అయితే చాలా సాటిస్ఫాక్షన్. ఓన్లీ అమ్మాయిలకి నేర్పిస్తా ఉంటా కదా? లేదు లేదు లేదు, అందరికీ నేర్పిస్తాను, అమ్మాయిలకి, అబ్బాయిలకి అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కూడా అందరికీ నేర్పిస్తాను. అంటే మేము ఓల్డ్ అయిన తర్వాత జాయిన్ అవ్వచ్చు? తప్పకుండా అండి, జుంబా ఫిట్నెస్ కూడా నా స్టూడియోలో. అంటే ఓల్డ్ అయిన తర్వాత అంటే తప్పకుండా అంటున్నారు, ఇప్పుడే జాయిన్ అవ్వమని చెప్పొచ్చు కదా? ఇప్పుడు కూడా జాయిన్ అవ్వండి, నేర్పిస్తానండి. ఓకే ష్యూర్, తప్పకుండా ఒకసారి వచ్చి విజిట్ చేస్తాను. మీ డాన్స్ స్టూడియో ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉంది అంటే పారలల్ గా ఉందా, ఏదైనా స్ట్రగుల్స్ ఉన్నాయా, అప్స్ అండ్ డౌన్స్ ఏమైనా ఉన్నాయా? ప్రెసెంట్ క్లాస్ నా స్టూడియో ఇప్పుడు రీసెంట్ గా పెట్టి 7 మంత్స్ అవుతుంది. పెట్టక ముందు అయితే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశానండి, ఇక చెప్పుకోలేము అంత స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. అంటే ఒకప్పట్లో ఇక మా డాన్స్ లైఫ్ ఎలా ఉండదంటే, కొంతమంది మాస్టర్స్ దగ్గర మేము నేర్చుకోవడానికి వెళ్తే పేమెంట్ ఇవ్వకపోయేది, చాలా బ్యాడ్గా బతికే వాళ్ళం మేము. అంటే డ్రెస్ కొనుక్కోవడానికి డ్రెస్ ఉండకపోయేది, ఇంకా అలాగే ఒక ఫీజు మేము డ్యాన్స్ క్లాస్లో జాయిన్ అవ్వాలన్నా ఫీజు పే చేయాలన్నా ఫీజు ఉండకపోయేది. అంత లైఫ్కి ఇప్పుడు ఆ కష్టాన్ని కష్టపడి పడుతూ పడుతూ పైకి వచ్చిన తర్వాత ఒక స్టూడియో పెట్టుకున్న తర్వాత అప్పుడు సాటిస్ఫాక్షన్ అనిపించింది, అరే మనం నేర్చుకున్న వరకు ఈరోజు కొంచెం సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతున్నా, చాలు అనిపించింది. నేను నేర్చుకున్న ఒక నమ్ముకున్న ఒక వరకు నాకు ఇంతవరకు లైఫ్ తీసుకొచ్చింది, ఇంతవరకు నేను కొంచెం ఎంతో కొంత ఒక పేరు సంపాదించుకున్నా అనే నమ్మకం నాకు వచ్చింది. సో ఈ ప్రొఫెషనల్ లైఫ్, ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని ప్రొఫెషనల్ లైఫ్ అని అనొచ్చా? ప్రొఫెషనల్ లైఫ్. మరి డాన్స్ దీన్ని కూడా, ఈ కొరియోగ్రాఫర్ ని కూడా ప్రొఫెషనల్ లైఫ్? సో ఈ రెండింటిని ఎలా మేనేజ్ చేస్తున్నావు? మేనేజ్ అంటే ఇంకా నా స్టూడియో ఉంది కాబట్టి అక్కడే వీడియోస్ తీసుకుంటా. ఓ, ఆ వీడియోసే పోస్ట్ చేసేయనా, వైరల్ అయిపోవడం? ఓకే, ముందు లైఫ్ బాగుందా, ఇప్పుడు ఉన్న లైఫ్ బాగుందా? ముందు లైఫే బాగుండేది, ఇప్పుడు పేరు వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఎవరు గుర్తుపట్టకపోయింది ఏం చెప్పారు? ఇప్పుడు బౌన్సర్స్ ఉన్నారన్నమాట, ఇంతకు ముందు లేదు. అంతేనా? అదేం లేదండి, బౌన్సర్స్ అంత పెద్దగా కాలేదు, బట్ ఓకే. సో ముందు లైఫ్ కన్నా కూడా ఇప్పుడున్న లైఫ్ బాగుంటుంది అని అంటావేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. లేదండి, ఇప్పుడు కొంచెం జాగ్రత్త, ఎందుకంటే ఇప్పుడు అందరూ గుర్తుపడుతున్నారు. గుర్తుపట్టే టైంలో జాగ్రత్త ఉండాలి మనం. ఏంటి, ఎవరైనా వేసేస్తారా? వేసేస్తారని కాదు, కానీ పేరు వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడం చాలా తక్కువ మందికి ఉంటుంది. అది ఇప్పుడు ఒక నేమ్ వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకొని కరెక్ట్గా ఉండాలంటే చాలా కష్టం అండి. మనం ఏమనుకుంటుంటే కొంచెం పేరు వచ్చిన తర్వాత కొంచెం యాటిట్యూడ్ చూపించడం, రాంగ్ స్టెప్ వేయడం, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మనకి.
చిన్న మిస్ అయిపోయినా కూడా మనకి ట్రోల్ చేసుకోవడం కానీ, వీడు అలా చేశాడరా వాడు అలా చేశాడరా అనుకుని చాలామంది బ్యాడ్గా చెప్పుకుంటారు. అది ఎందుకు, మనం కొంచెం జాగ్రత్త పడితే మనం పేరు మనం కాపాడుకోవచ్చు అనే దాని మీద. ఓకే, సో ఉన్నన్ని రోజులు ఆ ఫేమ్ ని అలాగే ఉంచుకోవాలి, తక్కువ లైఫ్ స్పాన్ లో. చాలా మంది పెద్ద పెద్దవాళ్ళు కూడా చెప్పారు కదా మేడం, క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, డిసిప్లిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, డబ్బు ఉంటది ఉండదు, ఎంత ఎదిగినా అది ఉండాలి అన్నట్టు. వావ్, హ్యాట్స్ ఆఫ్, గ్రేట్.